రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ కొలుబుల జాతర ప్రారంభం కానుంది ఇప్పటికే ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం ఏఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులను భర్తీ చేయాలనే అంశాలపై స్పష్టత వచ్చింది అందులో భాగంగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షలో ఎంపికైన వారితో ఖాళీలను సత్వరమే భర్తీ చేసేలా అధికారులు చర్యలు ప్రారంభించారు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందే ఉద్యోగులు విధుల్లో చేరేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది త్వరలో పంచాయతీ ఎన్నికలకు తెరలేవనున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పంచాయతీ కార్యదర్శుల నియామకాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అక్టోబర్ నెలలో జెఎన్టీయూ నిర్వహించిన జూనియర్ కార్యదర్శుల పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలు జరగనున్నాయి అందులో భాగంగా జిల్లాల వారీగా ఎంపికకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా కసరత్తు మొదలుపెట్టింది కొత్త జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు పూర్తయితే నూతన ప్రభుత్వంలో తొలి ఉద్యోగ నియామకాలు ఇవే కానున్నాయి రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగుగా ఉన్న గ్రామ పంచాయతీలు ఒకేసారి పన్నెండు వేల ఏడు వందల యాభైకి పెరగడంతో కార్యదర్శుల ఆవశ్యకత పెరిగింది రెండు మూడు పంచాయతీలతో కూడిన క్లస్టర్ల వారీగా కాకుండా పంచాయతీ వారీగా కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం ఆగస్టు నెలలోనే నిర్ణయం తీసుకుంది జూనియర్ పంచాయతీ కార్యదర్శి పేరుతో అప్పట్లో ఆరు వేల ఆరు వందల మూడు పోస్టులను కొత్తగా సృష్టించడంతో పాటు అప్పటికే ఖాళీగా ఉన్న మరో రెండు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలను వీటికి కలిపింది మొత్తం ఐదు వేల మూడు వందల యాభై ఐదు పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ నెలలో జెఎన్టీయూ రాత పరీక్షను నిర్వహించింది ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కొలిక్కి రావడంతో పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల వారీగా ఎంపికకు కసరత్తును ప్రారంభించింది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మూడు వేల మూడు వందల తొంభై ఆరు మంది రెగ్యులర్ కార్యదర్శుల మాదిరే జూనియర్ కార్యదర్శులకు వేతనాలను ప్రభుత్వమే తన ఖజానా నుంచి చెల్లించడం వల్ల పంచాయతీలపై భారం ఉండబోదు అన్ని వర్గాల్లోనూ కలిపి మహిళలకు మూడు వేల నూట యాభై ఎనిమిది పోస్టులు లభిస్తాయి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మరోవైపు కార్యదర్శుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నందున ఎన్నికల పూర్తయి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేసరికి ఒక్కో పంచాయతీలో ఒక్కో కార్యదర్శి విధుల్లో ఉండేందుకు వీలవుతుంది